Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల పీసీసీ పీఠానికి ఎసరు. కాంగ్రెస్ ఏపీ చీఫ్గా షర్మిల ఎలా వ్యవహరించారు, ఆమె పెర్ఫార్మెన్స్ ఎంతవరకు పార్టీకి మేలు చేసింది అంటే అది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోందని అంటున్నారు. ఇటీవలనే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశంలో చాలా చోట్ల ఇండియా కూటమి సత్తా చాటింది. అయితే ఏపీలో చతికిల పడింది. కూటమి స్వీప్ చేసి పారేసింది. వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. కాంగ్రెస్కి ఏ కొంత అయినా దక్కలేదు. దాంతోపాటు షర్మిల పోటీ చేసిన కడపలో సైతం కాంగ్రెస్కి ఓట్లు ఎంతో కొంత వచ్చాయి, కానీ గెలుపు దక్కలేదు. అది పక్కన పెడితే వైసీపీకి ఎంపీ దక్కనీయకుండా చేయాలన్న టార్గెట్ మిస్ అయింది. ఇక జనవరి నెల మధ్యలో ఏపీసీసీ చీఫ్ పదవిని తీసుకున్న వైఎస్ఆర్ షర్మిల గడిచిన 6 నెలలలో ఎలా వ్యవహరించారు, పార్టీ బలోపేతం కోసం ఆమె తీసుకున్న చర్యలు ఏంటి అన్న చర్చ కూడా మొదలైందట. కాంగ్రెస్ ఓడినా కూడా ఆ పార్టీని అట్టిపెట్టుకుని చాలామంది సీనియర్లు ఉన్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి వారు ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు కాంగ్రెస్ జెండా నీడనే ఉన్నారు. వారిని అందరినీ కలుపుకొని పోవడంతో షర్మిల విఫలమయ్యారని అంటున్నారు. ఇక ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకరి, పద్మశ్రీ షర్మిల అందరినీ కలుపుకొని పోలేదని విమర్శలు చేశారు. అలాగే చింతామోహన్ కూడా షర్మిల వైఖరి మీద విమర్శించారు. అయితే షర్మిల కాంగ్రెస్ ఫిలాసఫీని జనంలోకి తీసుకుని వెళ్లడం కంటే తన సొంత టార్గెట్గా జగన్ని పెట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అని అంటున్నారు. ఆ లైన్ తప్పని కూడా చర్చ సాగుతోంది. ఇక కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వారికంటే వైసీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు చూస్తే షర్మిల కాంగ్రెస్కి ఏపీలో పూర్వ వైభవం తీసుకుని రాగలరా అన్న చర్చ కూడా సాగుతోంది. వైఎస్ఆర్ అభిమానులు జగన్కి దూరం అయ్యారనడానికి తాజా ఎన్నికల ఫలితాలు నిరూపణ అయ్యాయని అంటున్నారు. అదే వైఎస్ఆర్ అభిమానులు షర్మిల పట్ల కూడా సానుకూలంగా లేరని అంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబం పట్ల వారు కొంత విముఖతతో ఉన్నారని ఫలితాలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఏపీలో నలిగిపోతోంది. వారికి మేమున్నామని భరోసా ఇస్తూ వారికి తగిన మర్యాద ఇస్తే కాంగ్రెస్ వైపు చూస్తారని అంటున్నారు. వారిని పూర్తి స్థాయిలో కలుపుకొని పోయే పీసీసీ చీఫ్ రావాల్సి ఉంది అని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఆ పదవిని ఇస్తూ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుని పోయిన వారికే బాధ్యతలు అప్పగిస్తే ఆటోమేటిక్గా పార్టీ బలపడుతుందని అంటున్నారు. దాంతోపాటు వైసీపీ ఓటు బ్యాంక్ టర్న్ కావాలంటే ఆ అన్నా చెల్లెలకు పార్టీ పగ్గాలు కాకుండా బలమైన నాయకుడిని ఎంపిక చేసి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉందట. ఈ నేపథ్యంలో షర్మిల కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఆమె ఇటీవలే ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని, రాహుల్ ప్రియాంకను కలుసుకున్నారు. ఆ మీదట ఆమె పార్టీని పటిష్టంగా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆమె వైఎస్ఆర్కి తానే అసలైన వారసురాలిని అని చెప్పుకోవడానికి జూలై 8న వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణలోని మంత్రులను, సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ జయంతి సభ ద్వారా వైఎస్ఆర్ వారసత్వాన్ని కాంగ్రెస్ వైపుగా మళ్లించాలని, వైసీపీ ఓటు బ్యాంకును కూడా ఈ వైపుగా మళ్లించాలని భారీ ప్లాన్నే వేశారని అంటున్నారు. ఈ మీటింగ్ సక్సెస్తో షర్మిల తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఆ విధంగా తన పదవిని మరింత కాలం గట్టిపరచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగిస్తే మాత్రం పదవీ గండం పొంచి ఉన్నట్లే అని అంటున్నారు.